హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ద్వారా ఆత్మ నిర్భర సంకల్పం తెలిపాక అందరి దగ్గర నుండి ప్రశ్నలు వస్తున్నాయి మరి ఎయిర్ ఫోర్స్ గురించి ఫ్యూచర్లో ఏం పనులు జరగబోతున్నాయని త్వరలో ఆర్కే బదురియా తెలపడం జరిగింది ఎయిర్ ఫోర్స్ ఆర్ త్మ నిర్భర్ ముందుకు తీసుకెళ్తోంది అని నాలుగు వందల యాభై కంటే అధికంగా ఎయిర్క్రాఫ్ట్స్ క్యారియర్స్ ని భాగం చేయనున్నారు అని ఇందులో మేక్ ఇన్ ఇండియా స్వయంగా ఇండియా తయారు చేసిన తో మిగిలిన కొన్ని ఫారెన్ కంపెనీలు తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలో ఎలాంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ భాగం కానున్నాయనేది మనం తెలుసుకుందాం ఆర్కే బదురియా ద్వారా తెలుపబడింది ఫ్యూచర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాలుగు వందల యాభై ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ భాగమవుతున్నాయి అలాగే పాత ఎయిర్ క్రాఫ్ట్స్ని రీప్లేస్ చేసి కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ ఉంచుతున్నారు ఎయిర్క్రాఫ్ట్స్ యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుతున్నారు కొన్ని రఫైల్ ఎయిర్క్రాఫ్ట్స్ నూట పద్నాలుగు మీడియం క్రాఫ్ట్స్ అలాగే రెండు వందల వరకు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ని పెడుతున్నారు వైర్ వేర్ వర్షన్స్ లో ఇండియన్ ఆర్మీలో భాగం చేస్తారు ఏఎంసీఏ ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ని వంద భాగం చేస్తున్నారు అలాగే ఎనభై యొక్క తేజస్ మార్క్ వన్ ఏ మార్క్ టూ వర్షన్ కూడా వంద వరకు ఆర్డర్ చేయనున్నారు పదిహేను ఏళ్లలోపు రెండు వందల వరకు తేజస్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటున్నాయి ఇండియన్ ఆర్మీ దగ్గర ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ కూడా భాగం చేయనున్నారు డీఆర్డీఓ ఈ ఆర్డర్పై పూర్తిగా దృష్టి సారించాలి అని అంటోంది అలాగే ఇండక్షన్ ప్రోగ్రాంలో త్వరలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో భాగం చేయాలి అనుకుంటున్నారు సెవెంటీ హెచ్ ఫార్టీ బేసిక్ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా ఆర్డర్ చేశారట ఏరోనాటిక్ లిమిటెడ్ తరఫున తయారు చేయబడే ఎయిర్క్రాఫ్ట్ పాలిటస్ ఎయిర్క్రాఫ్ట్తో పాటు ట్రైన్ చేయడానికి ఉపయోగిస్తారు మూడు వందల యాభై ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్స్ని భాగం చేయనున్నారు మరి ఈ టెండర్ని ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది అలాగే ఈ ఎయిర్క్రాఫ్ట్ విషయంలో నూట యాభై ఎయిర్క్రాఫ్ట్స్పై దృష్టి ఉంచి మేక్ ఇన్ ఇండియాలో తయారు చేయబడుతున్నాయి ఈ ఎయిర్క్రాఫ్ట్స్లో ఇండి జనరేష్ మేక్ ఇన్ ఇండియా పూర్తిగా ఇన్వాల్వ్ చేసి పార్ట్నర్షిప్లో ఎఫ్డీఐ కూడా భాగం చేస్తారు మిగ్ ట్వంటీ వన్ మరియు మిక్ ట్వంటీ సెవెన్ ఎయిర్క్రాఫ్ట్స్ని రీప్లేస్ చేయనున్నారు ఆపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ పెరగనుంది అలాగే త్వరలో ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ భాగమవుతున్నాయి మరి మొత్తంగా నాలుగు వందల యాభై ఎయిర్క్రాఫ్ట్స్ వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తి పెంచుతుంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి